నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతలు పంచభూతాలను చెరబట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్జీ దోపిడీ వ్యవహారంలో ఇద్దరు అధికారుల పాత్ర కీలకంగా ఉందని విచారణలో తేలింది. వైసీపీ పెద్దల అక్రమార్జనకు ఓ కీలక కార్పొరేషన్ ఎండి, వైఎస్ జగన్ కుటుంబానికి ఓఎస్డీగా పనిచేస్తున్న మరొకరు తమ వంతు సహకారం అందించారని తెలుస్తోంది. అధికారం అండతో క్వార్జ్ను తరలించి కోట్లు సొమ్ము చేసుకున్నారు. క్వార్జ్ సిలికా శాండ్ అక్రమాలపైన గనుల శాఖ అధికారులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సైదాపురం మండలం తుమ్మల తలుపులూరులో ట్రైమాక్స్ గ్రూప్ చెందిన జయలక్ష్మి మైనింగ్ కంపెనీకి 13 హెక్టార్ల క్వార్జ్ లీజ్ ఉంది. దీనికి సంబంధించి 50 ఏళ్ల లీజ్ గడువు ముగుస్తుండడంతో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా రెన్యువల్ చేయలేదు. గనుల శాఖలో కీలక అధికారిగా ఉన్న సదరు వ్యక్తి కన్ను ఈ లీజ్పై పడింది. మైనింగ్ కంపెనీలో పనిచేసిన ఒకరిని తెరపైకి తీసుకువచ్చి ఆయన ఆధీనంలో లీజ్ ఉండేలా ఒత్తిడి తెచ్చారు. చేతిలో అధికారం ఉండడంతో ఇష్టారీతిన క్వార్జ్ను తరలించారు. గతంలో పాత లీజ్దారులు అక్కడ తవ్వి నిల్వ చేసిన ఖనిజాలతో పాటు పక్కనే మరో లీజ్లోని నిల్వలను తరలించేశారు. మొత్తంగా 30,000 టన్నుల వరకు క్వార్జ్ను అమ్ముకుని 100 కోట్లు దండుకున్నారని విచారణలో తేలింది. గూడూరు మండలం చెన్నూరులో శ్రీనివాస్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ పేరిట 40 హెక్టార్ల క్వార్జ్ గనులు లీజులో ఉంది. పాత లీజుదారుడి నుంచి హైదరాబాద్కు చెందిన బొజ్జిరెడ్డి మరో 4 కలిసి ఈ లీజ్ తీసుకున్నారు. ఆ తర్వాత జగన్ కుటుంబానికి చాలా కాలంగా ఓఎస్డీగా వ్యవహరిస్తున్న ఓ అధికారి రంగంలోకి దిగారు. వాస్తవానికి ఆ లీజ్ 50 ఏళ్ల గడువు చాలా కాలం క్రిందటే ముగిసిపోయింది. అందులో క్వార్జ్తో పాటు ఫెర్మిటలైట్ ఖనిజం కూడా ఉండడంతో దీనిని మేజర్ మినరల్గా పరిగణించి గతంలో లీజ్ మంజూరు చేశారు. అప్పటి సీఎం జగన్కి సన్నిహితుడైన ఓఎస్డీ రంగంలోకి దిగారు. ఆ లీజ్ను మళ్లీ రెన్యువల్ చేయాలని ఆ కంపెనీ ఎండీ హోదాలో బొజ్జిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు దీనిని గనుల శాఖ సంచాలకుడు తిరస్కరించాలి. కానీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ లీజ్ రెన్యువల్కు అనుమతించారు. కంపెనీ మారాలంటే 3 రెట్ల వార్షిక డెడ్ రెంట్ గనుల శాఖకు చెల్లించాలి. అలాంటిదేం లేకుండానే గనుల శాఖ అధికారులు కళ్ళు మూసుకుని లీజ్ను రెన్యువల్ చేసేశారు. తరువాత ఆ లీజ్లో ఉన్న డంపుల నుంచి 40,000 టన్నుల క్వార్జ్ను తరలించి కోట్లు కొట్టేశారు. అధికారం అండతో సహజ వనరుల్ని అడ్డంగా దోచేసింది జగన్ అండ్ గ్యాంగ్. పంచభూతాలను చేరపట్టిన జగన్ అనుచర అసుర గణం 5 ఏళ్లలో భూగర్భ గనులను, భూములు, ఖనిజాలు, అటవీ సంపద దోపిడీ చేశారు. గనుల్లో 20,000 కోట్ల వరకు దోపిడీ జరిగింది. కూటమి ప్రభుత్వం అందరి లెక్కలు సరిచేసే పనిలో పడింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 95K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే, దానికి మీరు చేయాల్సిందల్లా. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.